हेलो फ्रेंड्स, वेलकम टू श्रीवी कुकिंग। इवाल्टि रेसिपी वच्चेसी यलक्कायतो निल्व पच्चडी अंडी। वेलक्कायतो निल्व पच्चडी मीरु एप्पुडैना ट्राई चेसारा? चाला टेस्टीगा उंटुंदंडी। इदी 15 रोजुल वरकु निल्व उंटुंदी। అదే ఫ్రిజ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి। ప్రాసెస్ ఏంటో చూద్దాము। ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను ఒక కప్పు వరకు ఏలక్కాయ గుజ్జుని తీసుకున్నాను। ఈ గుజ్జుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి దోరగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న దాన్ని మనం ఒక ప్లేట్ లోకి తీసి పెట్టేసుకుందాము। ఆ తర్వాత అదే పాన్ లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ అనేది బాగా కాగాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి। అలాగే ఒక ఎండు మిరపకాయను కూడా వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి। ఇవన్నీ బాగా వేయించుకోవాలండి। ఇవి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుందాము। స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 1.5 టీ స్పూన్ వరకు కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి। మనము స్టవ్ ఆఫ్ చేసుకోకపోతే వెల్లుల్లి అనేది మాడిపోతుందండి। ఇది బాగా చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత అదే బాండిలో 1/2 కప్పు వరకు కారం వేసుకోవాలి। తర్వాత తగినంత ఉప్పు అండి। చాలా మంది ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు సరికి సరి వేసుకోండి, లేదంటే చూసి వేసుకోండి। 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతి పౌడర్ అండి। జీలకర్రని మెంతుల్ని వేయించి పౌడర్ చేసుకున్న దానిని ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి। చాలా చట్నీలలో వాడతారు కదండి। ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి। అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎలక్కాయ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి। ఇప్పుడు మొత్తం కలిసే విధంగా ఈ రకంగా కలిపేసుకోవాలండి। అంతే ఫ్రెండ్స్, ఎలక్కాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది। చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్, అన్ని పచ్చళ్ళ లాగానే చేసుకోవచ్చు। కాకపోతే ఇది డిఫరెంట్ గా టేస్టీగా బాగుంటుందండి। ఒకవేళ మీకు ఈ రెసిపీ తెలియకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుందండి। మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను। ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి। బై బై।